సినిమా ఇండస్ట్రీలో వైపు యంగ్ హీరోల పెళ్లి సందడి సాగుతుంటే మరోవైపు విడాకుల హడావిడి నడుస్తోంది ఇంకోవైపు లేట్ వయసులో ఓ తోడు కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది లేటెస్ట్ గా శ్రీకాంత్ అయ్యంగారు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది సెలబ్రిటీలు ప్రేమ పెళ్లి విడాకులు మళ్లీ పెళ్లి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో ఎవ్వరూ ఊహించలేరు కొన్నాళ్ళు రూమర్స్ వినిపిస్తాయి సడన్ గా వాటిని కన్ఫర్మ్ చేసి మీరు అన్నది నిజమే అంటారు ప్రస్తుతానికి ఇండస్ట్రీ యంగ్ హీరోల పెళ్లి సందడి నడుస్తోంది అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాల కీరవాణి తనయుడు శ్రీ సింహ త్వరలో ఏడడుగులు వేయబోతున్నారు మరోవైపు సంగీత దర్శకుడు ఆస్కర్ విన్నర్ రెహమాన్ తన భార్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు ఇప్పుడు సీనియర్ నటుడు హాఫ్ సెంచరీ దాటిన వయసులో పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఆ నటుడు ఇంకెవరో కాదు ఈ మధ్య రివ్యూ రైటర్లపై చెలరేగిపోయిన శ్రీకాంత్ అయ్యంగార్ జర్నలిస్ట్లను బూతులు తిడుతూ కామెంట్లు చేసి ఫిర్యాదుల తర్వాత దిగొచ్చి బహిరంగ క్షమాపణలు కోరారు ఇప్పుడు లేటెస్ట్ గా పెళ్లి వార్తల్లో నిలిచారు ఆయన పెట్టిన ఓ పోస్టుతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది చాలా మంది యంగ్ హీరోలు ఇప్పటికే పెళ్లి గురించి మాటెత్తటం లేదు కొందరు ఇప్పుడిప్పుడే వివాహ బంధంలో అడుగు పెడుతున్నారు కానీ సీనియర్ నటులు మాత్రం అయితే మళ్లీ పెళ్లి లేదంటే సెపరేషన్ తో హడావిడి చేస్తున్నారు ఈ మధ్య నరేష్ పవిత్ర లోకేష్ విషయం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు లేటు వయసులో ఘాటు ప్రేమ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో చాలా హడావిడే జరిగింది ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది శ్రీకాంత్ అయ్యంగార్ పెళ్లి వార్త ఇంతకీ వధువు ఎవరంటారా నటి జ్యోతి సీనియర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి ముద్దు పెడుతుండగా దిగిన ఫోటో షేర్ చేశారు అయ్యంగార్ క్రష్ ఆఫ్ మై లైఫ్ మీ దేవుళ్ళు మాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నా అంటూ పోస్ట్ కూడా పెట్టారు ఇంకేముంది క్షణాలో వైరల్ అయిపోయింది ఈ ఫోటో పోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా జ్యోతి రొమాంటిక్ కామెడీ పాత్రలతో పాపులర్ అయింది వ్యాంప్ తరహా క్యారెక్టర్స్లో కూడా నటించింది అయితే ఆమె ఎలాంటి రోల్ చేసినా అందులో కామెడీ టచ్ ఉంటుంది ఎవడగోలవాడి చిత్రంలో సమర్పించేసుకుంటాను అంటూ నవ్వించింది ఇంకా దరువు అల్లరి నరేష్ యముడికి మొగుడు మూవీస్లో మెరిసింది ఇలాంటి క్యారెక్టర్స్ చేయటం వల్ల చాలా అవమానాలు ఎదుర్కొన్నానని అద్దెకున్న ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారని రెండేళ్ల కొడుకుతో రోడ్డుపై తిరగాల్సి వచ్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడింది జ్యోతి బిగ్ బాస్ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది మొత్తానికి ఇప్పుడు పెళ్లి న్యూస్ తో వార్తల్లోకి వచ్చింది జ్యోతి మొత్తానికి శ్రీకాంత్ అయ్యంగా జ్యోతి పెళ్లి చేసుకోవటం కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి